One, two, three, go. I'm trading my sorrows. I'm trading my shame. I'm laying them down for the joy of the Lord. One, two, three. I'm trading my sickness. I'm trading my shame. I'm laying them down for the joy of the Lord. యేసుక్రీస్తునామమున మీ అందరికి వందనాలు. దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడ మహాగరుడ పరిశుద్ధుడ, నీకు వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క థీమ్ అందరూ ఒకసారి చెప్తారా, యేసులో విజయం. ఎవరిని కదిపినా, ఏ యవనస్తుని కదిపినా కోరుకునేది ఏంటంటే, నా లైఫ్లో సక్సెస్ సాధించాలి, నా లైఫ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి, నా కెరియర్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి, నా లైఫ్లో నేను అద్భుతంగా సెటిల్ అవ్వాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలామంది గొప్ప గొప్ప వారు జీవితాల్లో కూడా ఇదే కోరుకున్నారు. హిట్లర్ కోరుకున్నాడు, నా అంతటి సక్సెస్ఫుల్ పర్సన్ని ప్రపంచంలో ఉండకూడదు, ఏ యుద్ధానికి వెళ్ళినా విజయం సాధించాల్సిందే, ఎంత పెద్ద దేశమైనా ఎవరైనా నేను విజయం సాధించాల్సిందే. అనేక మంది తలలు నరికాడు హిట్లర్, సుమారు 600,000 మంది తలలు నరికేశాడు. అంత గొప్ప విరోచితంగా పోరాడాడు. ప్రపంచంలో చాలా విజయాలు ఆయన మైలురాళ్ళు ఆయన పుస్తకాల్లో ఉన్నాయి. హిట్లర్ గొప్ప విజయాలు సాధించాడు. 1945 హిట్లర్ ఒకనొక పరిస్థితుల్లో, నేను జీవించినంత కాలము చాలా విజయాలు నేను సాధించాను, ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది, శత్రుమూకలు నన్ను చుట్టుముట్టారు, ఇన్ని విజయాలు సాధించాను, కానీ నేను ఈ పరిస్థితుల్లో వారి చేతుల్లో చనిపోతే అయ్యో నేను ఓడిపోయాను అనుకుంటారేమో అని చెప్పి, వారి చేతుల్లో వద్దు, నన్ను నేను పొడుచుకొని చంపుకుంటానని చెప్పి హిట్లర్ తనకు తానుగా పొడుచుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. గొప్ప విజయాలు సాధించిన హిట్లర్ తన జీవితంలో చివరికి ఓటమి దిశగా వెళ్ళిపోయాడు. మార్లిన్ మన్రో అందానికి పెట్టింది పేరు, చాలా అందగత్తే. ఇలాంటి మార్లిన్ మన్రో 34 సంవత్సరాల వయసులో చిన్న మచ్చ వచ్చింది ముఖం మీద, అందగత్తే. తన అందం చూసి చాలామంది యవనస్తులు ఆకర్షితులయ్యారు. ఒకనొక పరిస్థితుల్లో చాలా సక్సెస్ఫుల్ కెరియర్ నడిపించింది. మార్లిన్ మన్రో అంటే తెలియని వారు లేరు.
భారతదేశానికి ఐశ్వర్య రాయ్ ఎలా పెట్టింది పేరో, అలాగే హాలీవుడ్లో ప్రపంచవ్యాప్తంగా బాగా రాణిస్తున్నది ఎవరంటే మార్లిన్ మన్రో. సక్సెస్ సాధించింది లోకానుసారంగా, ప్రపంచం ఆమె అనుకుంది అబ్బా అద్భుతమైన రికార్డ్ ఆమెకుంది, ఎక్కడ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్, కోట్లు సంపాదించింది. 34 సంవత్సరాల వయసులో ఒక రాత్రి ఒక కప్పులో పాయిజన్ తీసుకొని పాయిజన్ తాగి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. గొప్ప గొప్ప వారు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరి తాపత్రయం ఒకటే, తమ జీవితంలో విక్టరీ కావాలి, తమ జీవితంలో సక్సెస్ కావాలి, ఎలా అయినా పైకి వెళ్ళాలి, ఎలా అయినా బాగా రాణించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న యూత్లో 90% ఇంకా స్టూడెంట్స్గా ఉన్నారు. మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ స్టూడెంట్స్గా ఉన్నారు. మీరు కోరుకునేది ఒకటే, రేపు మార్చ్ ఏప్రిల్ ఎగ్జామ్స్లో బాగా రాణించాలి, మంచి పర్సంటేజ్ మీకు రావాలి, తద్వారా ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళాలి, నెక్స్ట్ 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 అలా జాబ్ సాధించాలి, జాబ్ తర్వాత ఇంకా బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీగా నేను ఉండాలి అని కోరుకోవటంలో తప్పు లేదు. దేవుని యొక్క ఉద్దేశం కూడా మనందరి పట్ల ఒకటే, మనం అద్భుతంగా రాణించాలని. దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశం ఒకటే, మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని. దేవుడు సృష్టిని అంతటిని చేశాడేమో కానీ దేవుడు మనిషిని వినూత్నంగా చేశాడు. ఏంటో తెలుసా? తన పోలికలో, తన స్వరూపంలో చేశాడు, తన వలె తన పోలికలో మనల్ని చేశాడు. దేవునికి మనమంటే చాలా ఇష్టమంట. మనం ఓడిపోతే దేవుడు తట్టుకోలేడంట. మనము విజయం సాధించాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడంట. ఒకవేళ ఈ సమయంలో ఒకవేళ ఓడిపోతున్నానని బాధలో ఉన్నావా, డిప్రెషన్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఒకవేళ నాకు విజయం కావాలని కోరుకుంటున్నావా, సక్సెస్ కావాలని కోరుకుంటున్నావా, నేను విజయం దిశగా వెళ్ళాలని కోరుకుంటున్నావా, నా యవన జీవితంలో డిఫీట్ ద డిఫీట్ ఓటమిని ఓడించాలి అని కోరుకుంటున్నావా? మీకోసమే ఈ రిట్రీట్ని ఏర్పాటు చేశాం. యేసులో విజయం ఉంది, యేసుని కలిగి ఉన్నవారు విజయం దిశగా వెళ్ళాలి అనే విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. విక్టరీ ఇన్ జీసస్. యవన కాలంలో నేను కూడా అలాగే అనుకున్నాను, విజయం సాధించాలి, నా లైఫ్లో మంచిగా సక్సెస్ఫుల్ కెరియర్ లీడ్ చేయాలని కోరుకున్నాను, బాగా స్టడీస్లో రాణించాలని కోరుకున్నాను, మంచి జాబ్ సాధించాలని కోరుకున్నాను, బాగా సెటిల్ అవ్వాలని కోరుకున్నాను, నేను ఈ సమాజంలో అనేకులకి హెల్ప్ఫుల్గా ఉండాలని కోరుకున్నాను. దేవుడు మరి వినూత్నంగా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, అది వేరే విషయం. కానీ ఎక్కడ కూడా ఓటమి లేకుండా దేవుడు నాకు సహాయం చేశాడు, కేవలం యేసులో నేను విజయాన్ని సాధించాను. గట్టిగా చెప్పకూడదు దేవుని మహిమపడతామా? అది ఎక్కడైనా కావచ్చు, అది స్కూల్ అయినా కావచ్చు, అది కాలేజ్ అయినా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను టాపర్గానే దేవుడు నన్ను ఉంచాడు. అక్కడికి వెళ్ళి బైబిల్ కాలేజీకి వెళ్ళినా అక్కడ కూడా బైబిల్ కాలేజీలో కూడా దేవుడు నన్ను టాపర్గా ఉంచాడు. నేను కాదు కానీ నా దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ప్రాముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. చాలాసార్లు అనుకుంటాం, నేను సాధించగలనా, అసలు నేను సాధిస్తానా, అసలు నా కెరియర్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందా, అసలు నా జీవితంలో విజయం దిశగా నేను వెళ్ళగలనా, అసలు నా పరిస్థితి ఎప్పుడు ఇంతేనా, అసలు నా భవిష్యత్ ఏంటి, నా ఫ్యూచర్ పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటి అని చాలా సందేహాలు వస్తాయి, చాలా ఆలోచనలు వస్తాయి. ఈ సమయంలో దేర్ ఈజ్ ఏ విక్టరీ ఇన్ జీసస్. యేసులో విజయం ఉంది అనే విషయాన్ని ఈ సమయంలో మర్చిపోవద్దు. యవనస్తులు చాలాసార్లు చాలా ఆవేశంగా ఉంటున్నారు, యవనస్తులు చాలాసార్లు ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు, యవనస్తులు చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, యవనస్తులు చాలాసార్లు ఇంకా మనం గెలవంలే, ఎప్పుడు ఇదేలే మన పరిస్థితి అనుకుంటున్నారు. ఈ సమయంలో ఒక యవనస్తుడిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆయన ఏజ్ ఎంతో తెలుసా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల చిన్న కుర్రవాడు, టీనేజ్ బాయ్, లేకపోతే యవనస్తుడు, ఈ చిన్న కుర్రవాడి జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప విజయాన్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. పేరు చెప్తే అంటారు అబ్బా ఈయనేనా. ఆ యొక్క కథ చెప్పడానికి నేను రాలేదు, కానీ ఆయన జీవితం నుంచి 5 ప్రాముఖ్యమైన విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చాలాసార్లు సక్సెస్ అంటే ఏంటంటే అంతా మంచే జరగటం. సక్సెస్ఫుల్ కెరియర్లో కొన్నిసార్లు ఆటుపోట్లు ఉంటాయి, కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ కెరియర్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి. ఈ కెరియర్లో దేవుడు వద్దు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు,
దేవుణ్ణి పక్కన పెట్టేశాడు, దేవునికంటే ఎక్కువగా వేరే వాటికి ప్రయారిటీ ఇవ్వడం ప్రారంభించాడు. కానీ ఈయన జీవితంలో 90% తెలుసుకున్నాడు, తప్పక నా దేవుల్లోనే నేను విజయం సాధిస్తానని తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి జీవితంలో ఆ దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు. పక్కనున్న దేశాలన్నీ ఆయన దగ్గరికి వస్తున్నాయంట. పక్కనున్న దేశ రాజులు, పెద్ద పెద్ద అధిపతులు అందరూ వచ్చి ఆయన గురించి తెలుసుకుంటున్నారంట. అబ్బా, ఈయనలో ఇంత గొప్పతనం ఉందా? అబ్బా, ఈయన ఇంతగా రాణిస్తున్నాడా? అసలు ఈయన ఇంతగా రాణించడానికి, ఈయన జీవితంలో సక్సెస్ సాధించడానికి కారణాలేంటి అని అన్వేషించడం ప్రారంభించారు. మన జీవితంలో ఈ సమయంలో దేవుడు కూడా మనకి విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం సక్సెస్ అనే మాటకు అర్థం ఏంటంటే, ద అకంప్లిష్మెంట్ ఆఫ్ ఎన్ ఎయిమ్ ఆర్ పర్పస్. ద అకంప్లిష్మెంట్ ఆఫ్ ఎన్ ఎయిమ్ ఆర్ పర్పస్. దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మనల్ని చేశాడంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంది. మీరు ఇక్కడికి వచ్చారు అంటే కూడా దేవునికి మీ పట్ల ఒక ప్లాన్ ఉంది. ఈ సమయంలో ఒక అద్భుతమైన యవనస్తుని మీకు పరిచయం చేయాలని, మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దానికి ముందుగా ఒక మాట చూద్దాం, మన థీమ్ వర్స్ చూద్దాం. కీర్తనలు 44:3, నాకు చాలా ఇష్టమైన మాట, వారి బాహువు వారికి జయమీయలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. వారి యొక్క గొప్పతనం కానీ వారి బాహువు కానీ వారికి విజయం ఇవ్వలేదు. నీ దక్షిణ హస్తమే, నీ ముఖ కాంతియే, నీ బాహువే వారికి విజయము కలుగజేసెను. ఈ సమయంలో మనం చూడబోతున్న యవనస్తుని గురించి ఆలోచిస్తే, ఆ యవనస్తుడు ఎన్నడూ ఊహించలా, ఆ యవనస్తుడు ఎప్పుడు అనుకోలా, ఆ యవనస్తుడు అంత సక్సెస్ఫుల్గా వెళ్తాడని కలలో కూడా ఊహించలేదు. ఆ యవనస్తుని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో, మన పట్ల కూడా దేవునికి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. చాలాసార్లు మన ఆలోచనతో మనం దేవుణ్ణి మనం అంచనా వేస్తాం. గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ బియాండ్ యువర్ థింకింగ్. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ ఫర్ యూ బియాండ్ యువర్ థింకింగ్. నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే దేవునికి నీ పట్ల గొప్ప ప్లాన్ ఉందంట. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహిమపడదాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నా పట్ల నీకున్న ప్లాన్ ఏంటో నెరవేర్చు నాయన, నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటో నెరవేర్చు ప్రభువా. నేను అనుకుంటున్నాను 19 సంవత్సరాల వయసులో నేను దేవుని తెలుసుకోకపోతే, అట్ ద ఏజ్ ఆఫ్ 19 19 సంవత్సరాల వయసులో దేవుణ్ణి నన్ను పట్టుకున్నాడు. ఇలాగే ఒక యూత్ మీటింగ్లో దేవుని సేవకు నాతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నా హృదయాన్ని తెరిచాడు, దేవుడు నన్ను దర్శించాడు. ఒకవేళ నేను ఆ దినాన దేవుని తెలుసుకోకపోతే నా లైఫ్లో ఇంత విజయాన్ని నేను సాధించి ఉండేవాడిని కాదేమో. నా జీవితంలో విజయం సాధించడానికి ఒకరున్నారు, ఆయన యేసు. యేసులో విజయం ఉంది. ఈ సమయంలో ఆ యవనస్తుడి జీవితాన్ని ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం. 5 విషయాలు మీతో పంచుకోబోతున్నాను. ఈ 5 విషయాల్లో మన జీవితంలో కూడా అన్వయించుకుంటే నిజంగా మన జీవితంలో కూడా సక్సెస్ దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం చూస్తున్న అంశము యేసులో విజయము. మీకు 5 విషయాలు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. 5 steps for success. 5 steps for success. నిజంగా నా జీవితంలో సక్సెస్ కావాలి అని కోరుకుంటే ఈ 5 మెట్లు లేకపోతే 5 స్టెప్స్ మీ జీవితంలో ఒక్కసారి అప్లై చేసి చూడండి. ఎందుకు మనలో పౌరుషం రావట్లేదు? ఎందుకు దేవుని బిడ్డలంగా చెప్పుకున్న మనం లోకంలో దేవుని మనం చూపించలేకపోతున్నాం? ఆత్మీయ జీవితం ఎంత ముఖ్యమో కెరియర్ కూడా అంతే ముఖ్యం. చాలామంది చేసే పని ఏంటంటే దేవుడు 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 అని చెప్తారు. మంచిదే, నేను కాదంట్లా, దేవుని సేవకునిగా దేవుడు ముఖ్యమే. దేవుడు ఎంత ముఖ్యమో కెరియర్ కూడా అంతే ముఖ్యం. వీ నీడ్ టు బ్యాలెన్స్ బోత్ గాడ్ అండ్ కెరియర్. దేవుణ్ణి నిజంగా కలిగి ఉంటే కెరియర్లో సక్సెస్ఫుల్గానే నువ్వు ముందుకు వెళ్ళాలి, కానీ నువ్వు ఓడిపోతే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. జాగ్రత్త. వీడా దేవుడు దేవుడని చర్చికి వెళ్తూ ఉంటాడు, వీడిని పాటలు పాడతాడు, వీడి పెద్ద యూత్ లీడరు, ఎప్పుడు చూసినా వాడు ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్. 20 సంవత్సరాల నుంచి జాబ్ 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 అంటాడు, తిరుగుతూనే ఉన్నాడు, వాడికి ఒక గవర్నమెంట్ జాబ్ రాలేదు. లోకం నిన్ను చూసి అవమానపరుస్తుంది, తద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది.
దేవుణ్ణి కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం కెరియర్లో కూడా సక్సెస్ఫుల్గా రాణించాలి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశం నిజంగా గొప్పది. 5 విషయాల్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 5 steps for success. నంబర్1, ఈ యవనస్తుడి జీవితం చూస్తే ఆ యవనస్తుడిని ఈరోజు మనం చూడబోతున్నాం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ప్రాముఖ్యంగా చాలా స్పీడ్గా మనం చూడబోతున్నాం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మనం చూడబోతున్నాం. ఈ యవనస్తుడి జీవితం చూస్తే 20 సంవత్సరాలు ఆయన వయస్సు. అనుకోకుండా దేవుడు ఒక పదవిని ఇచ్చాడు, దేవుడు ఒక పొజిషన్ ఇచ్చాడు, దేవుణ్ణి అద్భుతంగా మహింపచ్చాడు. దేవుడు ఆయనకి గొప్ప సక్సెస్ని దేవుడు ఇవ్వటం మనం చూస్తాం. ఆయన లైఫ్లో డీమెరిట్స్ ఏం లేవా? ఆయన లైఫ్లో దేవునికి ఇష్టం లేని విషయాలు లేవా? చాలా ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ఆయనకి లెసన్స్ నేర్పించాడు, ఆ లెసన్స్ నేర్చుకున్నాడు, తద్వారా దేవుడు ఆయనకి గొప్ప సక్సెస్ ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. We need to learn lessons from failures. ఓటమి వచ్చినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు ఇంకా ఇంతేనేమో అనుకుంటాం. దేవుడు కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ద్వారా హీ విల్ టీచ్ యూ ఎ లెసన్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఆ యవనస్తుని జీవితం చూడబోతున్నాం. ఆ యవనస్తుని జీవితంలో 5 steps for success చాలా ఉండొచ్చు, కానీ 5 విషయాలు మీతో పంచుకొని నేను క్లోజ్ చేస్తాను. 5 steps for success. నంబర్1, ఎక్నాలెజ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఆ యవనస్తుని జీవితం నుంచి 5 విషయాలు మీకు చూపిస్తున్నాను. మొదటి విషయం మనం నేర్చుకునేది ఏంటంటే, ఎక్నాలెజ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఆ వ్యక్తి పేరు సాలమన్, ఆ వ్యక్తి పేరు సొలోమోను. ఆయన వయస్సు ఆ టైంలో 20 సంవత్సరాలు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నడూ ఊహించలేదు. ఆయన నాన్నగారు దావీదు చనిపోయాడు, సొలోమోన్ని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. సొలోమోను ఎన్నడూ అనుకోవాలా? 20 సంవత్సరాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరంటే మన చీఫ్ మినిస్టర్ గారు. ఆయన్ని ఇప్పుడు 40+ ఆయన, ఆయనే అంటున్నారు యంగెస్ట్ చీఫ్ మినిస్టర్. 20 సంవత్సరాలు అంటే అసలు ఏముంటుంది? 20 సంవత్సరాల వయసులో చిన్న కుర్రవాడు పెద్ద దేశాన్ని పరిపాలించాలంటే సామాన్యమైన విషయం కాదు. అంత నాయకత్వ లక్షణాలు ఆయనకు ఉండవు. ఆయన జీవితంలో సక్సెస్ సాధించాడంటే కారణం ఏంటి తెలుసా? సొలోమోను జీవితంలో అద్భుతంగా రాణించడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? హీ ఎక్నాలెజ్డ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. నీ జీవితంలో నిజంగా దేవుణ్ణి ఎక్నాలెజ్ చేస్తే, నీ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉంటే, ఎక్నాలెజ్ అనే మాటకు అర్థం ఏంటంటే అడ్మిట్, ఎక్నాలెజ్ అనే మాటకు అర్థం ఏంటంటే యాక్సెప్ట్. ఇఫ్ యూ యాక్సెప్ట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, సక్సెస్ విల్ ఫాలో యూ. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపడదామా? చెప్పలు కొడదామా? చాలామంది ఏం చేస్తున్నామంటే దేవుని పక్కన పెట్టేస్తాం, మనం ఏదో సాధించాలని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. చాలాసార్లు దేవుని తక్కువ అంచనా వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఫ్లైట్ వెళ్ళాలంటే, ఏరోప్లేన్స్ వెళ్ళాలంటే ఏటీసీ, లేకపోతే ఐటీసీ, ఏటీసీ, ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారితో ఆ ఫ్లైట్ అనుసంధానం ఉండాలి, కనెక్షన్ ఉండాలి. ఎప్పుడైతే ఏటీసీతో కనెక్షన్ తెగిపోద్దో, పరిస్థితులు మనకు తెలుసు. మరి రాజశేఖర్ రెడ్డి గారి ఫ్లైట్ అప్పుడు హెలికాప్టర్ ఏమైందో. ఏటీసీతో కనెక్షన్ తెగిపోతే యాక్సిడెంట్ అవుతుంది. ఫ్లైట్ లేకపోతే ఏదైనా చాపర్ అయినా ఏదైనా ఏటీసీతో కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకు చెప్పాను తెలుసా? ఆత్మీయ జీవితంలో కావచ్చు, కెరియర్లో కావచ్చు, నువ్వు విజయం సాధించాలంటే ఫస్ట్ నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరదామా? దేవునితో కనెక్షన్ లేకుండా నువ్వు విజయం సాధించాలని ఎంత పరిగెత్తినా నువ్వు సాధించలేవు. ఈ యవనస్తుని జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు మీకు చూపిస్తాను. దానికి ముందుగా కొన్ని విషయాలు మీకు చూపిస్తున్నాను. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనంలో ఆ సామెతలు రాసింది ఎవరంటే సొలొమోనే. సొలొమోను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు, ఒక మాట అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును, తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. సొలొమోను డైరెక్ట్గా చెప్తున్నాడు, ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాడు, యెహోవాను నమ్ముకునివాడు వర్ధిల్లును, తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. ఎప్పుడైతే మన కెరియర్లో, మన లైఫ్లో, యంగ్ లైఫ్లో దేవుణ్ణి ఎక్నాలెజ్ చేస్తామో,
దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామో, ప్రభువా నా యంగ్ లైఫ్ నేను కాదు నాయన, మీరే నడిపించండి నాయన, మీరు నాకు సహాయం చేయండి అని దేవుణ్ణి అడుగుతామో, నీ యంగ్ లైఫ్లో సక్సెస్ ఇవ్వడానికి ఆయన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి చూద్దాం, మనం వెళ్ళిపోదాం, టెక్స్ట్కి వెళ్ళిపోదాం. మొదటి రాజుల గ్రంథం 3:7 అంటున్నాడు, చూడండి ఒక మాట అంటున్నాడు, చాలా ఆశ్చర్యం కలిగింది నేను చదువుతుంటే. అసలు ఆ ట్రాన్స్లేషన్లో కూడా మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. కనీసం యవనస్తుడు కాదు, ట్రాన్స్లేషన్లో బాలుడు అంటున్నాడు ఏకంగా. నేను బాలుడను, ఇన్ని కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇంత పెద్ద దేశంలో న్యాయము చెప్పాలి, ఇంత పెద్ద దేశంలో జనములు లెక్కించాలి, ఇంత పెద్ద దేశంలో నడిపించగలగాలి, ఇవన్నీ చేయాలంటే నేను బాలుడను, నాకు బుద్ధి చాలదు. హీఈస్ ఎక్నాలెజింగ్, హీఈస్ అడ్మిటింగ్ హీస్ ఇమ్మెచ్యూరిటీ. నేను సరిపోను ప్రభువా, నా నాలెడ్జ్ సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా వివేచన సరిపోదు, నా బుద్ధి సరిపోదు. ప్రభువా, లార్డ్, ఐ నీడ్ యువర్ విజ్డమ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో చూస్తుంటే ఎక్కడ చూసినా కాంపిటీషన్, ఏది చూసినా కాంపిటీషనే. ఏ ఎగ్జామ్ అయినా లక్షల్లో రాస్తున్నారు, ఒక్క జాబ్ అంటే 1000 మంది రాస్తున్నారు. ఎక్కడ చూసినా కాంపిటీషన్, కాంపిటీషన్, కాంపిటీషన్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో రాణించాలంటే నీ వల్ల రాణించడం చాలా కష్టం. ఒకటి చెయ్యి, ప్రభువా నా వల్ల కాదు, ఐఎమ్ అడ్మిటింగ్ మై ఇమ్మెచ్యూరిటీ, ఐఎమ్ ఎక్నాలెజింగ్ యువర్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్. ప్రభువా నా వల్ల కాదు, కానీ మీరు నాకు సహాయం చేయండి, నేను సక్సెస్ సాధించాలంటే నీ కృప నాకు అనుగ్రహించండి అని దేవుణ్ణి అడిగితే దేవుడు నిజంగా ఎంత సంతోషిస్తాడు. ఎవ్రీ పబ్లిక్ విక్టరీ నీడ్స్ ప్రైవేట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఎవ్రీ పబ్లిక్ విక్టరీ నీడ్స్ ప్రైవేట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పబ్లిక్లో విజయం సాధించాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, యూ నీడ్ టు హ్యావ్ ప్రైవేట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. నీ దేవుడితో నువ్వు స్పెండ్ చేయి, దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు ఎందుకు విజయం ఇవ్వవు, ప్రభువా నా జ్ఞానం సరిపోవట్లేదు, నా యొక్క ఆలోచన సరిపోవట్లేదు, నా యొక్క ప్రిపరేషన్ సరిపోవట్లేదు, మీరు నాకు సహాయం చేయండి. చాలా డైరెక్ట్గా అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, చూడండి, దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఒక మాట అంటున్నాడు 11వచనంలో, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నువ్వు అడగలేదు కదా. 12వచనంలో అంటున్నాడు కదా, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. మన యంగ్ లైఫ్లో సక్సెస్ సాధించాలంటే మనకు కావాల్సింది విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ అండ్ విజ్డమ్ ఇస్ డిఫరెంట్. నాలెడ్జ్ వీ గెయిన్ ఫ్రమ్ అవర్ బుక్స్, స్కిల్స్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ ఇన్ఫర్మేషన్ దట్ వీ గెయిన్ ఫ్రమ్ అవర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అవర్ బుక్స్. కానీ విజ్డమ్ అంటే అది దేవుడిచ్చేది. ఆ తెలివి, వివేచన ఎలా ప్లాన్ చేసుకోవాలి. చాలామంది రాస్తున్నారు, కొంతమందే సక్సెస్ సాధిస్తున్నారండి, కొంతమంది దేవుని బిడ్డలే ముందుకు వెళ్తున్నారండి. బికాస్ దే హ్యావ్ విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్, దే ఆర్ సీకింగ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ జీవితంలో విజయం సాధించాలంటే యూ నీడ్ టు ఎక్నాలెడ్జ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. చూడండి, కీర్తనలు 60:12 ఒక మాట రాయబడింది, మేము దేవుని వలన శూర కార్యములు జరిగించదము. మా అంతటా మేమే అని చెప్పట్లా, మేము దేవుని వలన శూర కార్యములు జరిగించదము. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, బ్రిటన్లో అంట ఒక ఫేమస్ ఫుట్బాలర్ ఉన్నాడంట, ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. ఆయన పేరు డానియల్ స్టర్రిడ్జ్. ఈ డానియల్ స్టర్రిడ్జ్ చాలా ప్రయత్నాలు చేశాడు, ఎప్పుడు ఆడేవాడు కానీ ఆ తెలుగులో అంటాం కదా ఆటలో అట్టిపండులాగా, ఎప్పుడు ఆటల్లో అట్టుపండులాగా ఉండేవాడు. ఎవరు ఆయన పట్టించుకునేవాళ్ళు కాదు, అందరూ ఆయన పక్కన పెట్టేసేవారు, వీడి వల్ల ఉపయోగం లేదు, వీడేమి అసలు ఒక గోల్ కూడా కొట్టడానుకునేవాడు. డానియల్ స్టర్రిడ్జ్కి చాలా పౌరుషం వచ్చేసింది. డానియల్ స్టర్రిడ్జ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, అయ్యో నేను ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ఒక్క గోల్ కూడా నేను కొట్టలేకపోతున్నానే, నా కెరీర్ ఎప్పుడు ఇంతేనా, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని చాలా వరి అయిపోయాడు. ఒకనొక పరిస్థితుల్లో మోకరించి దేవుని అడగటం ప్రారంభించాడు, ప్రభువా నా యవన జీవితంలో నిన్ను కలిగి ఉన్నాను నాయన, నిన్ను ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను ప్రభువా, నిన్ను నేను కలిగి ఉన్నాను కాబట్టి నీ నామాన్ని నేను మహింపరచాలి నాయన, మీరు నాకు సక్సెస్ ఇవ్వండి నాయన అని దేవునికి సమర్పించుకున్నాడు. కొన్ని నెలల్లోనే
డానియల్ స్టరీజ్కి అద్భుతమైన కెరీర్ని దేవుడు ఇచ్చాడు. డానియల్ స్టరీజ్ లేకుండా ఆ టీం అసలు ఆటకు వెళ్ళలేదంట. గడిగా చెప్పలు కూడా దేని మహింపడదామా, గడిగా చెప్పలు కూడా దేని మహింపడదామా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నావు, చాలా డిప్రెషన్లో ఉన్నావు, ఓటమిలో అమ్మో ఎన్ని రాశానో ఎగ్జామ్స్, ఎన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ రాశానో, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశానో, ఇంకా వేస్ట్, ఇంకా రాయకూడదేమో, రాసినా ఇంకెప్పుడు నాకు రాదేమో అనుకుంటున్నావేమో. First step for success is to acknowledge God in your life. Ennadu uhinchala jackpot laga tagilindi evariki, Solomon ki. Sarigga Bible chadivute David ki chaala mandi kumarulu unnaru, vaallu evarko raavachu kada. Adoniya modati adhyayamlo aashinchadu padavi, Adoniyaki raju padavi raavachu, Adoniyaki raaledu, evariki raaledu, devudu ennukunnadu, devudu ichchadu, devudu success ichchadu evariki, Solomon ki. If God wants to give you success, no one can stop it. గడిగా చెప్పలు కూడా దేని మహింపడదామా. చాలామంది ఉన్నారండి, అమ్మో ఈ పంచాయతీ ఎగ్జామ్స్లో లేకపోతే సచివాలయం ఎగ్జామ్స్ మళ్ళీ ఏప్రిల్లో పెడుతున్నారంట, చాలామంది మిగిలిన వాళ్ళందరూ రాసేస్తున్నారు. If God wants to give you success, no one can stop. దేవుడు నిజంగా నీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉంటే, నిజంగా ఫస్ట్ స్టెప్ నువ్వు ఫాలో అయితే, ఇఫ్ యు రియల్లీ ఎక్నాలెజ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యు స్టాండ్ ఫర్ గాడ్, ఇఫ్ యు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, ఇఫ్ యు డిపెండ్ ఆన్ గాడ్, దేవుడు ఎందుకు ఇవ్వడు? జాక్పాట్ మీద జాక్పాట్ తగిలింది సాల్మన్కి. ఏమంటున్నాడు తెలుసా దేవుడు, నువ్వేదో దీర్ఘాయువు అడుగుతావు అనుకున్నాను, నువ్వేదో శత్రువులపైన విజయం అడుగుతావు అనుకున్నాను, నీవేదో ఐశ్వర్యం, మనం ఏమడుగుతాం దేవుడిని కనిపిస్తే ఒక్కసారి చెప్పండి, అసలు ఈ జాబ్ వద్దు, ఏమొద్దు ప్రభా, ఒక 10 crores ఇచ్చేసే చాలు అని మన మెంటాలిటీ అలాంటి జనరల్గా అలాగే అడుగుతాం. ఆయన డబ్బు అడగట్లేదు, ఐశ్వర్యం అడగట్లా, శత్రువులపైన విజయం అడగట్లేదు, లేకపోతే లాంగ్ లైఫ్ దీర్ఘాయు ఎక్కువ కాలం రాజుగా ఇలాగే ఉండాలి ఏం కోరుకోవట్లా. ఒకటి అడుగుతున్నాడు, మంచి చెడ్డలను వివేచించే ఆ బుద్ధిని నాకు ఇవ్వు నాయన, లార్డ్ గివ్ మీ ద పవర్ ఆఫ్ విజ్డమ్, లేకపోతే ఆ గుడ్ అండ్ ఈవిల్ని, మంచి చెడ్డల్ని ఆ యొక్క గ్రహించే వివేచన శక్తి నాకు ఇవ్వు ప్రభు అని అడిగాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు నన్ను ఇదే అడిగావు, ఇది నీకు ఇస్తాను, దీంతోపాటు ఐశ్వర్యము ఘనత కూడా నీకు ఇస్తాను. గట్టిగా చెప్పకూడదు దేని మహిమపడదామా. దేవుణ్ణి కలిగి ఉంటే దేవునికి తెలుసు మనకేమి ఇవ్వాలో. మనమేమో దేవుని పూర్తిగా పక్కన పెట్టేస్తాం, దేవుణ్ణి మనం అంటాం దేవుడు నాకు ఫస్ట్ ప్రయారిటీ అండి, దేవుడు దేవుడు. చాలాసార్లు మాటలతో చెప్తాం కానీ చేతలు అలా కనిపించవు. దేవుడు ఎప్పుడు మనకు గుర్తొస్తాడు ఎక్కువగా, నిజాలు చెప్పండి, ఇప్పుడన్నా నిజాలు చెప్పండి. ఎగ్జామ్స్ టైంలో బాగా గుర్తొస్తాడు, జాబ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైంలో మనకు బాగా గుర్తొస్తాడు, మ్యారేజ్ మ్యాచ్ సెట్ అవ్వకపోతే దేవుడు బాగా గుర్తొస్తాడు, యవనస్తులు ఎక్కువగా అలా చేస్తారు. అలా కాదు, సాల్మన్ లాగా దేవుణ్ణి, ప్రభువా నువ్వు నాకు కావాలి, వివేచన నాకు ఇవ్వు నాయన అంటే దేవుడు ఆటోమేటిక్గా జాబ్ సక్సెస్ దేవుడు ఆటోమేటిక్గా మీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. సాల్మన్ కెరియర్లో సక్సెస్ఫుల్గా రాణించడానికి ద ఫస్ట్ స్టెప్ ఈజ్ హీ ఎక్నాలెజ్డ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. చూడండి సామెతలు 16:3 సొలొమోనే డైరెక్ట్గా చెప్తున్నాడు, కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యు డూ అండ్ ఆల్ యువర్ ప్లాన్స్ విల్ సక్సీడ్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663.